जरूर गुरु। हेलो स्टूडेंट्स, वेलकम टू सी गुरु, युवर्स कॉम्पिटिटिव गुरु। अयिते ई रोजु मनं चेप्पुकोबोतुन्नटुवंटि टापिक తెలంగాణ నైసర్గిక స్వరూపం అండి. తెలంగాణ నైసర్గిక స్వరూపం చెప్పాను కదా, ఇంగ్లీష్ మీడియం కూడా అడుగుతున్నారు కదా, రాసుకొని పెట్టుకోండి. ఇది ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ నైసర్గిక స్వరూపం. అయితే జనరల్గా మనం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ చూపిస్తాం, ఇది ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతాన్ని చూపిస్తాం, అవునా? ఈ తెలంగాణ ప్రాంతం అంటే ఇక్కడ మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ అనేది భారతదేశంలో భాగం, అవునా? కానీ భారత్ నైసర్గిక విభజనకి తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, జనరల్గా మనం భారతదేశ నైసర్గిక విభజన మనం తీసుకున్నప్పుడు మన భారత్కు సంబంధించినటువంటి దక్కన్ పీఠభూమిలో, దక్కన్ పీఠభూమిలో తెలంగాణ భాగంగా కనిపిస్తుంది. అంటే జనరల్గా మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇండియాకి సంబంధించి భాగం ఇలా తీసుకుంటే, ఇలా ఉన్నటువంటి ఈ ద్వీపకల్ప భారతదేశంలో ఇక్కడ గమనించండి, ఇవి వింధ్య పర్వతాలు, ఇవేంటి సాత్పుర పర్వతాలు. వింధ్య పర్వతాలకు ఈ వైపున కనిపించేది మాల్వా, సాత్పురాకి ఇటువైపున కనిపించేది దక్కన్. దక్కన్ ఇది దక్కన్ పీఠభూమి, గమనించు. ఈ దక్కన్ పీఠభూమిలో ఇదిగోండి ఈ ప్రాంతంలో మనకి తెలంగాణ విస్తరించి ఉంది. అభివృద్ధులు గమనించాలి. జనరల్గా ఏ భూభాగం మనం తీసుకున్నా కానీ పర్వతాలు, పీఠభూములు, మైదానాలను భాగం చేస్తాం, అవునా? ఏది జనరల్గా వాల్ జాగ్రఫీ ప్రకారం కానీ ఇండియన్ జాగ్రఫీ ప్రకారం కానీ, కానీ తెలంగాణ తీసుకున్నప్పుడు తెలంగాణ బేసికల్గా ఏంటి, ఇది పీఠభూమి, గుర్తుంచుకోవాలి. పీఠభూమి ఆ తర్వాత తెలంగాణలో గోదావరి నదీ పరివాహక ప్రాంతం, గోదావరి నదీ పరివాహక ప్రాంతం, అలానే కృష్ణా నదీ పరివాహక ప్రాంతం. ఒక రకంగా ఇది అధికారిక వర్గీకరణ, గుర్తుంచుకోండి. మన తెలంగాణలో అధికారిక వర్గీకరణ అంటే తెలంగాణను నైసర్గికంగా మనం ఎన్ని భాగాలు చేయొచ్చు అంటే ఇట్లా మూడు భాగాలు చేయొచ్చు. ఒకటవది పీఠభూమి, రెండవది గోదావరి పరివాహక ప్రాంతం, మూడవది కృష్ణ పరివాహక ప్రాంతం. కొద్దిగా మీకు ఇండిఫరెంట్ ఉంటుంది తెలంగాణ ప్రాంతం గురించి మీరు చదివేటప్పుడు. అంటే జనరల్గా భారతదేశంలో ఏంటి, పర్వతాలంటే ఉత్తర ఉన్నత ప్రాంతాలు అంటే హిమాలయాలు అంటాం, పీఠభూములు అంటే ఇదిగోండి ఇక్కడ చెప్పిన మాల్వా, దక్కన్ ద్వీపకల్ప పీఠభూమి అంటే, మైదానం అంటే గంగా సింధు మైదానం, బ్రహ్మపుత్ర మైదానం, ఏమండి ఇట్లా రకరకాలు చదువుకోవచ్చు. కానీ ఇక్కడ అంత క్లారిటీకి నీ క్లాసిఫికేషన్ కనిపించదు. సో పర్టికులర్గా నువ్వు తెలంగాణకు వచ్చినప్పటికీ మస్ట్ టేక్ కేర్, ఏది పీఠభూమి, గోదావరి నదీ పరివాహక ప్రాంతం, కృష్ణానదీ పరివాహక ప్రాంతం మనం చదవాల్సి వస్తుంది. అది అభ్యర్థులు ఫస్ట్ జాగ్రత్తగా గమనించాలి, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక్కో దాని గురించి చదువుకుంటే వెళ్దాం, చదువుకుంటే నీకు సెంట్రల్ ఐడియా స్టార్ట్ అవుతుంది. ఏంటి ఫస్ట్ పీఠభూమి గమనించు, పీఠభూమి పీఠభూమి మీకు వరల జాగ్రత్తలు చెప్పున్నా పీఠభూమి అంటే ఏంటి అని. అంటే కింద బేస్ పెద్దదిగా ఉంటూ వాళ్ళు కూడా
ఎక్కువగా ఉంటూ పైన ఉన్నటువంటి శిఖర వైశాల్యం కూడా ఎక్కువగా ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాం మనం పీఠభూమి అంటాం. అంటే ఇలా ఉండాలి, పీఠము వైశాల్యం పెద్దది ఉండాలి, శిఖరము వైశాల్యం పెద్దది ఉండాలి, వాలు కూడా ఎక్కువ ఉండాలి. ఇలా ఉంటే అంటే మూడు ఎక్కువే, పీఠము ఎక్కువే, వాలు ఎక్కువే, అలానే ఈ శిఖర వైశాల్యం కూడా ఎక్కువే. కొండ అలా కాదు, కొండకేమవుతుంది శిఖర వైశాల్యం తగ్గిపోతుంది, ఈ రెండు అలానే ఉంటాయి. సో తెలంగాణలో ఈ లక్షణాలు ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి ఆ పీఠభూమి అంశాలు మనకు కనిపిస్తున్నాయండి. అవునా? ఇటువంటి తెలంగాణలో నువ్వు జాగ్రత్త చూస్తే, నగరాలు నువ్వు గమనించావనుకోండి, ఈ పీఠభూముల మీద విస్తరించి ఉన్నాయి కాబట్టి వాటిని ఎగువ తెలంగాణ నగరాలు, ఎగువ తెలంగాణ నగరాలు, అలానే దిగువ తెలంగాణ నగరాలు అని చెప్పి విభజించడం జరిగింది. గమనించు, ఎగువ తెలంగాణ నగరాలు, దిగువ తెలంగాణ నగరాలు. ఇప్పుడు మనం తెలంగాణ రంగాల ఇట్లా ఒక త్రిభుజాకార రూపం మనం తీసుకుంటాం కదా, ఇట్లా ఈ ఎగువ తెలంగాణ నగరాలు మొత్తం నీకు ఇటువైపున కనిపిస్తాయి. ఏది నల్గొండ కావచ్చు, హైదరాబాద్ ప్రాంతం కావచ్చు, ఏమా సికింద్రాబాద్ ప్రాంతం కావచ్చు, సిద్దిపేట ప్రాంతం కావచ్చు, అలానే మహబూబ్ నగర్ ప్రాంతం కావచ్చు. ఇవన్నీ ఇప్పుడు ఇదేంటి, ఇది నల్గొండ ప్రాంతం ఈ ఏరియాలో, ఇదేంటి హైదరాబాద్ ప్రాంతం, ఈ పక్కనే మనకి సికింద్రాబాద్ ఏరియా కూడా, అలానే ఇక్కడేంటి మహబూబ్ నగర్ ఏరియా, అలా ఈ ప్రాంతంలో సిద్దిపేట ప్రాంతం, ఇట్లా ఇవన్నీ ఎటు కనిపిస్తాయి, ఎగువ తెలంగాణ నగరాలు మొత్తం తెలంగాణలో దక్షిణాన మనకు కనిపిస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకో దక్షిణాన. అంటే పిక్చర్ వేయకపోతే ఈ తొందరగా నీకు రావు. మామూలు కూడా రాయొచ్చు నేను, ఇట్లా 1, 2, 3, 4, 5 అని నేను రాసేసేయచ్చు. ఇందులో ఫేమస్ అంటే ఈ రెండే వస్తాయి, మళ్ళీ ఈ రెండు. కానీ మనం నువ్వు ఎంత చదువుకున్నా సార్ ఇంకా దానికి మించి నగరాలు లేవా, ఓ మహామస్తు ఉన్నాయి సార్ అంటే అట్లా అది కాదు కదా. మనకి ప్రామాణికమైన పుస్తకం తెలుగు అకాడమీ ఒకటి ఉంది, దాని ప్రకారం కూడా మనం చూసుకోవాలి. అదే దిగువ తెలంగాణకి వెళ్ళామనుకోండి, సేమ్ ఇట్లానే ఒక త్రిభుజాకార భాగం తీసుకుంటే ఇదిగోండి ఈ ప్రాంతాల్లో ఉన్న కరీంనగర్, ఇక్కడ ఉన్నటువంటి వరంగల్, ఏంటి కరీంనగర్, ఈ వరంగల్ అనేటప్పటికీ ఒక పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు ట్రై సిటీ అని. సాధారణంగా హైదరాబాద్ సికింద్రాబాద్ అనేది జంట నగరాలు, కానీ ఇక్కడ అట్లా కాదు, మూడు నగరాలు ఉన్నాయి. ఏంటి సార్ ఆ మూడు నగరాలు అంటే, వరంగల్ ఒకటి, కాజీపేట, హనుమకొండ. అంటే ముందు ముందు మీరు టూరిజం అనే దాని గురించి మనం వెళ్ళినప్పుడు ఎక్కువగా విదేశీ టూరిస్టులు ఏమో దీనికి వస్తూ ఉంటారు, అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాలకి, స్వదేశీ టూరిస్టులు ఏమో ఈ ప్రాంతాలకు వస్తూ ఉంటారు. మీకు వస్తుంది, ముందు ముందు వస్తుంది, అటు జాగ్రత్త చూసుకోండి. చెప్పుకోదైనటువంటి ప్రముఖ నగరాలుగా వీటి గుర్తింపు ఉంది. ట్రై సిటీ ఆఫ్ తెలంగాణ అన్నప్పుడు ప్లీజ్ మేక్ వరంగల్ ప్లస్ కాజీపేట ప్లస్ హనుమకొండ, హనుమకొండ గుర్తుంచుకోవాలి. ఏమ్మా మెయిన్ మనం పీఠభూమి విశేషాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి క్లాసిఫికేషన్ నీకు ఆంధ్రప్రదేశ్ జాగ్రత్తలో ఉండదు, ఇట్లా లేదు. హైదరాబాదు అనేది తెలంగాణకి బలము బలహీనత మనం ఎందుకు అంటున్నాం సార్ అంటే,
ఇక్కడ చూస్తే నీకే అర్థమవుతుంది, ఇది ఒక హార్ట్ లాగా ఉంటుంది. కోతవేడు దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది హైదరాబాద్, గట్టిగా అనుకుంటే ఒక 2-3 అవర్స్లో హైదరాబాద్ వచ్చేస్తుంది. తెలంగాణ పరిసర ప్రాంతాలలో చుట్టుపక్కల ఏరియాస్లో నీకు డెవలప్మెంట్ కనపడడానికి ప్రధాన కారణం కూడా హైదరాబాద్ అంటారు. ఎందుకు సార్ అంటే, ఇప్పుడు ఏదన్నా ఒక అవసరం వచ్చింది అనుకో, టక్కన ఇలా కంటికి హైదరాబాద్ కనిపిస్తుంది. ఇప్పుడు నిన్న మొన్నదా కోచింగ్లకు వెళ్ళారమ్మా మీరు, హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్. మీ ఊర్లో అద్భుతంగా కోచింగ్లు చెప్పినా వెళ్ళరుగా, వెళ్ళిపోతాం పో అని అక్కడికి వెళ్ళిపోతారు. అది కొద్దిగా మీరు జాగ్రత్తగా గమనించాలి. అయితే సరే, ఇదంటే నగరాల పరంగా మనం తీసుకున్నాం, కానీ అసలు టాపికే డివేట్ కాకూడదుగా. ఇంకా ఇక్కడ ఏమైనా ఉన్నాయా, గుట్టలు ఏమైనా ఉన్నాయా, లేదా పీఠ భూములు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఇతర భాగాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కొండలు ఏమైనా ఉన్నాయా, అవి ఒకసారి మనం చూద్దాం. అయితే ఇప్పుడు మనం భాగాలు చూద్దాం. ఈ పీఠ భూములో భాగాలు తీసుకున్నప్పుడు ఇతర పీఠ భూములు కొన్ని కనిపిస్తాయి. అలానే గుట్టలు కనిపిస్తాయి, అలానే కొండలు కనిపిస్తాయి. అయితే ఇక్కడ అభ్యర్థులు ఒక్కడొక్కడు చదువుకుంటూ వద్దాం. ఫస్ట్ తెలంగాణ ప్రాంతం మనం తీసుకున్నాం అనుకోండి, ఇట్లా ఈ ఏరియా మనం ఇలా తీసుకుంటే ఇప్పుడు పీఠభూమికి సంబంధించి వివరాలు మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మెయిన్ మనకి ఆదిలాబాద్ ఇంపార్టెంట్. ఏంటది ఆదిలాబాద్? ఆ తర్వాత ఇక్కడ ఈ మహబూబ్ నగర్ ప్లస్ నాగర్ కర్నూలు ప్రాంతం ఇంపార్టెంట్. నాగర్ కర్నూలు, అలానే ఇక్కడ నల్గొండ ప్రాంతం ఇంపార్టెంట్. అలానే ఇక్కడ సూర్యాపేట ప్రాంతం ఇంపార్టెంట్. అలానే హైదరాబాద్. ఇప్పుడు ఇక్కడికి వచ్చామనుకోండి, ఆదిలాబాద్ భైంసా పీఠభూమి. అదే సూర్యాపేట ప్రాంతానికి వస్తే నీకు హుజూర్ నగర్ ప్లాట్యూ. అంటే నల్గొండ ప్రాంతానికి వస్తే నీకు ఈ దేవరకొండకు సంబంధించిన పీఠభూమి ఒకటి కనిపిస్తుంది, మిర్యాలగూడ పీఠభూమి కనిపిస్తుంది. అంటే ఇటీవలి కాలంలో దీని నుంచి మనకి యాదాద్రి భువనగిరి విడిపోయింది కదా, కాబట్టి అంటే ఈ చిన్న చిన్న అంశాలు కాదు కదా, విస్తరించి ఉంటాయి, గుర్తుంచుకోవాలి. అలానే ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి అమరాబాద్ పీఠభూమి. ఇంకా హైదరాబాద్ ఏకంగా ఇది పీఠభూమి లక్షణాలు కలిగినటువంటి లక్షణాలు ఉన్న నగరము మనకు తెలిసిందే. అయితే ఇక్కడ అడుగుతూ ఉంటాడు, వీటన్నిటిలో ఎత్తైనది ఏంటి, ఏమన్నా భాగం ఉందా అంటే, ప్లీజ్ టేక్ అమరాబాద్ ఏరియా, అమరాబాద్ ప్రాంతం తీసుకోండి. సముద్ర మట్టానికి 800 మీటర్ల ఎత్తులో ఉంటూ తెలంగాణలో ఎత్తైన పీఠభూమిగా ఇది గుర్తింపు పొందింది. ఏది? అమరాబాద్ పీఠభూమి. అభ్యర్థులు గమనించాలి, తెలంగాణలో ఎత్తైన పీఠభూమి. ఇంకా హైదరాబాద్ తీసుకుంటే మీకు రఫ్గా అడుగుతుంటాడు, సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉందమ్మా ఇది, గుర్తుపెట్టుకోండి. 600 మీటర్ల ఎత్తులో మనకి నగరం కనిపిస్తుంది. ఓకేనా? మీకు ఆ డయాగ్రామ్ కూడా అందుబాటులో పెట్టాను, ఒకసారి చూసుకోండి. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏది, ఇక్కడ నీకు కొద్దిగా యారో మార్క్స్ కూడా నేను బయట తీసి లాగే చూడండి. ఏది? ఆదిలాబాద్లో ఉన్నటువంటి భైంసా పీఠభూమి, అలానే భువనగిరి ప్రాంతంలో కనిపించే భువనగిరి పీఠభూమి, అదే యాదాద్రి భువనగిరి అంటారు.
నల్గొండ ప్రాంతంలో మిర్యాడ కూడా దేవరకొండ పీఠభూములు, అండ్ సూర్యాపేటలో హుజూర్ నగర్ ప్రాంతం, అలానే మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్లో అమరాబాద్ ప్రాంతం. ఓకేనా, జాగ్రత్తగా మీరు గమనించాలి. కాబట్టి ఒకవేళ ఇక్కడ మీకు నగరం అడిగారు అనుకోండి, బోర్డు గమనించండి. ఏంటది, హైదరాబాద్ గురించి చదివితే చాలు మీరు. ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే మీకు 531 మీటర్లు లేదా 1741 అడుగులు అని ఉంటుంది, పాత పుస్తకాల్లో ఉంది. కానీ ఈ మధ్య అప్డేట్ చేసిన తర్వాత రౌండ్ ఫిగర్ చేసేసాడు హైదరాబాద్ సంబంధించి. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లే, ఇది ఈ లక్షణాలకు సంబంధించి తీసేసుకుంటే చాలు. ఇది 600 మీటర్స్ ఉంది కదా, ఈ ప్రాంతం తీసేసుకుంటే మీకు సెంట్రల్ ఐడియా వచ్చేసినట్లే. కానీ జాగ్రత్త చూసుకో, 600 మీటర్ల ఎత్తులో మనకి ఇది కనిపిస్తుంది, అంటే పీఠభూములు అన్న. ఇంకా అక్కడి నుంచి మనం గుట్టల విషయానికి వెళ్దాం. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం గుట్టల సంగతి చూద్దాం. ఈ గుట్టల విషయానికి వస్తే తీసుకో, డయాగ్రామ్ తీసుకోండి. ప్రాంతం మనం తీసుకున్నప్పుడు ఆదిలాబాద్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ కరీంనగర్, నెక్స్ట్ వరంగల్. వరంగల్తో పాటు నువ్వు జయశంకర్ భూపాలపల్లి కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అలానే ఇక్కడ ఇది యాదాద్రి అంట, భద్రాద్రి కొత్తగూడెం ఉంది కదా, ఈ భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఇక్కడ మనం ఖమ్మం ప్రాంతం ఇలా. ఈ మధ్య ఇక్కడ ములుగు కూడా వచ్చింది కదా, చూసుకోండి. అంటే ఈ వైపు నీకు ఇవి ఏం కనిపిస్తాయి, ఇప్పుడు ఆదిలాబాద్ ప్రాంతానికి వెళ్ళామనుకోండి, నీకు సాత్మల గుట్టలు, గోలి గుట్టలు. కరీంనగర్కి వెళ్ళామనుకోండి, రాఖీ గుట్టలు. ఈ వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతానికి వెళ్తే నీకు అనిపించేది కంగల్ గుట్టలు. కొంతమంది ఖండికల్ అని కూడా అంటారు. అలానే పాండవుల గుట్టలు. ఇంకా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతానికి వచ్చినప్పటికి నీకు రాజు గుట్టలు, ఎల్లండ్లపాడు గుట్టలు. ఏంటవి, ఎల్లండ్లపాడు గుట్టలు. ఇంకా ఈ వైపుకి వద్దాం. ఈ ప్రాంతానికి వచ్చాం, నల్గొండ పరిసర ప్రాంతాలకు వచ్చామనుకోండి. నల్గొండ, ఇక్కడ యాదాద్రి భువనగిరి ఉంది కదా, ఈ ప్రాంతాల్లోకి వస్తే నీకు సురేంద్రపురి గుట్టలు, మీకు తెలిసిందే, నరసింహస్వామి దగ్గరికి పోయేటప్పుడు మనకి కనిపిస్తాయి. అదే హైదరాబాద్ నగరం దగ్గరికి వెళ్ళామనుకోండి, హైదరాబాద్ ప్రాంతంలో రాచకొండ గుట్టలు. ఏంటవి, రాచకొండ గుట్టలు. ఇంక ఇక్కడ నుంచి ఈ మహబూబ్ నగర్ మీదకి ఉత్తరానికి నువ్వు వెళ్తూ ఉన్నావు అనుకోండి, ఇక్కడ నీకు వికారాబాద్ ప్రాంతం కనిపిస్తుంది. అవునా, ఇంకొద్ది పై ప్రాంతానికి పోతే నీకు మెదక్ ఏరియా కనిపిస్తుంది. అలానే ఇక్కడ నిజామాబాద్ ప్రాంతం కనిపిస్తుంది. నిజామాబాద్కి వెళ్ళినప్పుడు నువ్వు సిర్నపల్లి గుర్తుంచుకో, ఇక్కడ హెడ్డింగ్ నేను డామినేట్ చేయాలి వీటిని, గుట్టలు కొద్ది పెద్దగా పెట్టుకోండి, రాసుకోండి అమ్మ నీట్గా, ఈజీగా ఉంటుంది. అలానే మెదక్ బూజు గుట్టలు, కొంతమంది వీటిని బురుజు గుట్టలు అని కూడా అంటారు. వికారాబాద్ మీకు తెలిసిందే, అనంతగిరి గుట్టలు. ఏనన్నా, కొంతమంది రాఖీ పర్వతాలను పిలుస్తుంటారు, నమ్మద్దు, రాఖీ గుట్టలు. ఓకేనా, నీకు అక్కడ జయశంకర్ భూపాలపల్లి ఆ ములుగు ప్రాంతంలో కనిపించే ధోలి గుట్ట,
గుర్తుంచుకోండి. రెండది ధోలిగుట్ట. ఈ రోజున ప్రపంచంలో, ప్రపంచం అంటున్నా మన తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ ప్రపంచం అనండి, ప్రింటింగ్ మిస్టేక్ కాకుండా ఉంటుంది మనకి. మన తెలంగాణ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం, కొంతమంది ధూళి కట్ట అని కూడా అంటారు, గుర్తుంచుకో, ఎత్తైన శిఖరం. డయాగ్రమేటిక్గా చదివాలి, చదవండి, లేదంటే ఇప్పుడు ఒక పట్టిక చూపిస్తాను, ఆ పట్టికలో చూసుకోండి, గమనించండి ఆ పట్టిక. చూడండి ఇక్కడ జిల్లా పేరు గుట్టలు: ఆదిలాబాద్, సాత్మల, గోలి, కరీంనగర్, రాఖీ, వరంగల్, ఖండికల్ గుట్టలు, పాండవుల గుట్టలు, అలానే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఎల్లండ్లపాడ్, రాజు గుట్టలు, నల్గొండ, దేవరకొండ గుట్టలు. ఏకంగా మనం పీఠభూమి కూడా రాసుకున్నాం కదా. నెక్స్ట్ యాదాద్రి భువనగిరి, యాదగిరి గుట్ట, సురేంద్రపురి గుట్టలు, నాగర్ కర్నూలు, షహబాద్ గుట్టలు. ఇది మీకు డయాగ్రామ్లో చూపించలేదు, ఇప్పుడు చూపిస్తాను. వికారాబాద్, అనంతగిరి గుట్టలు, మెదక్, బూజు మరియు బురుజు గుట్టలు, సిద్దిపేట, లక్ష్మీదేవి గుట్టలు, ఓకే, నిజామాబాద్, సిర్నపల్లి గుట్టలు, హైదరాబాద్, రాచకొండ గుట్టలు. ఇటీవలి కాలంలో ఇవి కొత్తగా చెప్పినవండి, ఏది లక్ష్మీదేవి గుట్టలు కానీ, లేకపోతే ఇక్కడ మనం చూపిస్తున్న శాపద అంటే ఉన్నాయి కానీ అంతగా ప్యాసివ్లో పెట్టేటప్పుడు యాక్టివ్ అయిపోయినవి, అంటే మిమ్మల్ని అడగడానికి ఆస్కారంగా అనమాట. ఓకే, జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి మొత్తం మీద మీరు చదువుకునే క్రమంలో ఈ విషయం మీరు గమనించాలి. ఓకే, ఒకసారి బోర్డు గమనించండి. ఇక్కడ ఇది దీంతోపాటు కొద్దిగా లోపలికి వస్తే ఏంటి, సిద్దిపేట ప్రాంతం ఉంది కదా, ఈ సిద్దిపేట ప్రాంతంలో లక్ష్మీదేవి గుట్టలు. ఏమా, లక్ష్మీదేవి గుట్టలు. అలానే ఇక్కడ నాగర్ కర్నూలు ప్రాంతం ఉంది కదా, ఈ నాగర్ కర్నూలు ప్రాంతంలో షహబాద్. అంటే మీకు ఎట్లాగూ నెక్స్ట్ టాపిక్లు ఇవి చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే డిండి అంటారు, డిండి అనే ఒక ఉపనది ఉంది కృష్ణానదికి, ఏ గుట్టల్లో గుర్తుందంటే మనం షహబాద్ గుట్టలే చెప్పుకుంటాం, ఓకేనా. కానీ గుర్తుంచుకోవాలి, ఇవన్నీ చదువుతూ ఎత్తైన శిఖరం ఏంటి, ధూళి గుట్ట లేదా ధూళి కట్ట అంటున్నాం కదా, దగ్గర దగ్గర 965 అభ్యర్థులు గమనించాలి, ఎంత, 965 మీటర్స్. వాస్తవానికి దీనికంటే ఎత్తైన శిఖరం ఉంది కానీ ఎప్పుడైతే మండలాలు ఉన్నాయి కదా, ఇది ఒక 5+2 7 మండలాలు ఏపీలో ఎప్పుడైతే కలిసిపోయినాయో ఆ వరరామచంద్రాపురంలో ఉండేది, ఎందుకంటే ఎత్తైన శిఖరం. ఇప్పుడు లేదు అది పెదకొండ అని చెప్పి, ఇప్పుడు దీన్నే ట్రీట్ చేయడం మనం జరుగుతూ ఉన్నాం, గుర్తుపెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ ధోలిగుట్ట అనేది ఈ జయశంకర్ భూపాలపల్లి ప్రాంతంలో మనకు కనిపిస్తుంది ఎత్తైన శిఖరంగా మనం చూడవచ్చు, ఓకేనా. కాబట్టి ఆ పట్టికన్నా చూసుకోండి, లేదు సార్ నాకు డయాగ్రమేటిక్ చదువుకుంటే నాకు చాలా ఈజీగా అనిపిస్తుందండి, ఇలా చూసుకోండి. తెలంగాణలో డయాగ్రమేటిక్ కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది చాలామందికి, ఎందుకంటే 33 జిల్లాలు ఉన్నాయి కదా, అది తప్పదు. రాసుకునేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి, ఒక్కొక్క జిల్లా నుంచి ఎన్ని జిల్లాలు విడిపోయినాయి చూసుకుంటూ రాసుకుంటా ఉంటే మీకు అంత ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు నేను ముందు ముందు మనకు అనంతగిరి గుట్టలో అన్నాము కానీ మూసీ నది గుర్తొస్తుంది, ఆ రచకొండ గుట్ల రంగంలో మనకు హైదరాబాద్ గుర్తొస్తుంది, ఎందుకంటే మంచి నాగరికత, ఇప్పుడు ప్రాచీన నాగరికత అవశేషాలు బయటపడింది ఇక్కడ రచకొండ గుట్టల్లో. డిండి అంటే షహబాద్ గుర్తొస్తుంది, యాదగిరి గుట్ట అంటే సురేంద్రపురి ప్రాంతం గుర్తొస్తుంది, ఇది సురేంద్రపురి గుట్టలు, ఇట్లా ఒక్కో చోట ఒక్కోటి. అలానే ఇల్లెందు, ఇల్లెందు అంటాం ఖమ్మం, ఖమ్మంలో ఎల్లందులా లేదా ఎల్లండ్లా, బొగ్గుగాని తవ్విన ప్రాంతం. నేను ఎట్లాగో మీతో డిస్కస్ చేస్తాను, కానీ ఇక్కడ మనం చదువుకునేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి, క్లియర్. నెక్స్ట్ మూడవది, కొండలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. నెక్స్ట్ ఏంటి, కొండలు చూద్దాం. కొండలు తెలంగాణ ప్రాంతం మనం తీసుకున్నప్పుడు ఈ కొండలు మనకి ఎక్కువగా అన్ని ప్రాంతాల్లో మనకేం కనిపించడం, ఎందుకంటే మనది పూర్తిగా పీఠభూమి లక్షణాలు కలిగిన ప్రాంతం. ఈ కొండలు తీసుకున్నప్పుడు మీరేం చేస్తారంటే, ఇదిగోండి ఇక్కడ ఉన్న నిజామాబాద్ ప్రాంతం, ఓకే, అలానే
ఈ ప్రాంతం ఏది జయశంకర్ భూపాలపల్లి అలానే భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాలు అలానే ఇక్కడ నల్గొండ ప్లస్ సూర్యాపేట ప్రాంతాలు అలానే ఇప్పుడు ఈ ప్రాంతంలో నాగర్ కర్నూలు ప్లస్ మహబూబ్ నగర్ ప్రాంతం ఇవి తీసుకోండి. ఈ నిజామాబాద్ ప్రాంతంలో మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి రాతి కొండలు కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి? రాతి కొండలు. అభ్యర్థులు గమనించాలి, ఇది మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసి మీరు చదువుకోవచ్చు. ఎందుకు సార్ అంటే దీన్ని ఇటీవలి కాలంలో చల్లప్ప కమిటీ గుర్తించింది, గుర్తుంచుకోండి. ఇటీవల చల్లప్ప కమిటీ గుర్తించింది. ఇంకా మహబూబ్నగర్ నాగర్ కర్నూలు ప్రాంతం అంటే ఇటు ఏపీలో కర్నూలు ప్రాంతం. ఈ మొత్తం కనిపించే ప్రముఖ కొండలు ఏంటి సార్ అంటే నల్లమల. సుమారు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి 112 కిలోమీటర్ల పొడవున ఉంటూ దట్టమైనటువంటి అడవులు కలిగి ఉన్నాయి. ఏవి? నల్లమల. ఇటీవలి కాలంలో సేవు నల్లమల, 28 తవ్వకాల సేవు నల్లమల అనే ఒక నినాదం బాగా జనాల్లోకి వచ్చింది కదా, కానీ గుర్తుపెట్టుకోండి, నల్లమల ఫారెస్ట్. వాస్తవానికి నల్లమల, నల్ల అంటే గొప్పవైన మంచివైన ఎత్తుగా ఉన్నటువంటి, ఇట్లా రకరకాలు చెప్పుకోవచ్చు. మల అంటే కొండ. ఇంక ఇటువైపుకి వస్తే నల్గొండ సూర్యాపేట ప్రాంతం వస్తే మీకు నందికొండ కనిపిస్తుంది. ఏంటి నందికొండ ప్రత్యేకత అంటే ఈ నందికొండ సాక్షిగా కృష్ణానది మీద నాగార్జున సాగర్ ప్లాన్ చేశారు. నాగార్జున సాగర్ ఆనకట్ట కట్టారు. గుర్తుపోయి నాగార్జున ఆనకట్ట మీకు నందికొండ మీదే ఉంటుంది. ఏమా ఇంకా జయశంకర భూపాలపల్లి భద్రాద్రి కొత్త కూడా అవసరమైతే కొద్ది ఖమ్మం కూడా కలుపుకోవచ్చు. ఈ మొత్తానికి కలిపి మనం తీసుకున్నట్లయితే గోదావరి చాలా ఇరుగ్గా ప్రవహించే ప్రాంతం ఏంటది? ధూమకొండలు అంటాం. ఈ ధూమకొండలోనే గోదావరి నదికి సంబంధించి ఒక గార్జ్ కనిపిస్తుంది. గార్జ్ దీన్ని మనం బైసన్ గార్జ్ అంటాం. ఎవరు పిలుస్తాం? బైసన్ గార్జ్. గమనించండి, అంటే ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత. ఇక్కడేమో మీరు చల్లప్ప కమిటీని గుర్తుపెట్టుకోవాలి, హెమరైజ్. ఇక్కడేమో దట్టమైన అరణ్య సంపద ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్, నల్లమల అడవులు గుర్తుపెట్టుకో, నల్లమల కొండలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నటువంటి నందికొండ గుర్తుంచుకోవాలి. ఇక్కడ బైసన్ గార్జ్ ఉన్నటువంటి గోదావరి నది మీద అదే కదా ధూమకొండలు గుర్తుంచుకోవాలి. సో సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఇంత స్టఫ్ ఏబీ జాగ్రఫీలో యాడ్ ఉంది. వాళ్ళకేంటంటే పీఠభూమి, తూర్పు కనుమలు, తీరమైదను అట్లా చెప్పాం. మీకు అట్లా కాదు కదా, ఒక పీఠభూమిలోనే పీఠభూమిలో ఉన్న నగరాలు, మళ్ళీ పీఠభూమిలో ఉన్న ఇతర పీఠభూములు, పీఠభూమిలో ఉన్నటువంటి గుట్టలు, పీఠభూమిలో ఉన్నటువంటి కొండలు, ఇలా మనం విడదీసుకొని మనం చదువుకునే అవకాశాలు మనకు ఉన్నాయి. ఓకేనా? మర్చిపోవద్దు, చల్లప్ప కమిటీ ఎక్కడ నిజామాబాద్లో ఏ కొండల్ని? రాతి కొండల్ని గుర్తించింది. కాబట్టి తెలంగాణ మొత్తం మీద మనం చదివింది ఏంటి? 3 భాగాలని చెప్పాము. ఏంటది? పీఠభూమి విభజన అంతేగా. రెండోదేంటి? గోదావరి పరివాహక ప్రాంతం. మూడవదేంటి? కృష్ణా పరివాహక ప్రాంతం. ఇప్పుడు మనం కవర్ చేసింది ఈ పీఠభూమి సంబంధించిన వివరాలు. ఇక్కడ అభ్యర్థులు జాగ్రత్త చూసుకోవాలి, ఇంత ఎక్స్టెన్సివ్గా ఉంది మీకు సంబంధించినటువంటి డేటా. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం ఈ పరివాహక ప్రాంతాలు, నెక్స్ట్ ఇంకేమన్నా ఫర్దర్గా ఏమైనా డివిజన్స్ ఏమైనా ఉన్నాయా
ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.